నాయకుల్లాగా నేనేం పారిపోను, నిలబడే తీరుతాను. మాట ఇవ్వ, నేను మాట ఇవ్వను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని 2021లో చెప్పాను. ఈ రోజు నా చీలకుండా ఈ రోజు చూశారు, మేము ముగ్గురు ఎలా నిలబడున్నాం ఇక్కడ. దేనికి అంటే అది ఒక దుర్మార్గమైన పాలనని ఎదుర్కోవాలి అంటే అంత సాధ్యపడే విషయం కాదు. జగన్ మాట్లాడితే నిరుపేదల పార్టీ, పేదలకి పెత్తందారులకి పార్టీని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పాప అందరికీ డబ్బులు లేవంట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరికీ డబ్బులు లేవంట. కాకినాడలో ఉన్న ఈ మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉందే, ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా? ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది? పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి. కనీసం 2 ఎంపీలను కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే, అతని మీద ఇంత కక్ష దేనికి? దేనికి ఇంత కక్ష? భవిష్యత్తు మనమని తెలుసు. వైసీపీకి నిలబడతాం, కొట్లాడతాం, చొక్కా పట్టుకొని ఈడుస్తాం, రాజకీయ నాయకుల్ని అకౌంటబిలిటీ తీసుకొస్తాం, జవాబుదారీతనం తీసుకొస్తాం. ఆ భయం ఒకటే అడగండి వైసీపీ నాయకులు, వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకళ్ళు వెళ్తా ఉన్నారు. వారిని ఒకటే అడగండి, శుద్ధగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి 170 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి, ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి, వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి. చేప్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి. వరద ముంపు కోసం గొల్లప్రోల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతూ ఉంటాయి, వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతూ ఉంటుంది. అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు? అవన్నీ తీర్చారా? ఈ రోజున ప్రతి 54 గ్రామాలు చెప్పి తిరుగుతూ ఉన్నారు, మండలానికి ఒక నాయకుని పెట్టి తిరుగుతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు? నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు? మీరే కనుక పరిష్కరించుంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు పిఠాపురానికి. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు కదా, మీరు సమస్యల్ని పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించండి. ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ పార్టీని నమ్మకండి. చిట్టా పట్టుకొచ్చాను వైసీపీ చేసిన దుర్మార్గాలు. మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి. వద్దా, మద్యపానం నిషేధం కావాలా? వద్దా, వద్దు, మద్యపానం నిషేధించద్దు, అదే కదా. ఓకే, మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు, ఆరోగ్యాలు పాడైపోయేది, ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. నా మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. సరే, వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెకర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెత్తందారులంట.
పెత్తందారంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా? నేను చేసావా? వై మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో దౌర్జన్యం చేసింది మీరా మేమా? డాక్టర్ సుధాకర్ చంపింది, దళితులైన డాక్టర్ సుధాకర్ చంపింది, మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి దళితుణ్ణి, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీ దా మాదా ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. అని ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మధ్యంలో డిజిటల్ కరెన్సీ లేదు. మీలో చాలామంది ఎంతో కొంత మీ పెద్దల కోసం మీకోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో, ఏ రోజైనా సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా? క్యాషే కదా మీరు పే చేసింది అందరూ. ఆ క్యాష్ రోజుకి 70 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ 70 కోట్ల ఆదాయం, దాంట్లో 50 లక్షలే డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నారు. 16 కంపెనీలు మిథున్ రెడ్డి గారి కంపెనీ, ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు, అందరి కంపెనీలు 16 కంపెనీలు. 74% సేల్స్ అంతా ఆ కంపెనీలే. అదేనా మంచి మందా? నాణ్యత లేని మందు. ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే 2,000 లీటర్ల బాటిల్ తయారు చేసేది 6,000 లీటర్లు చేస్తా ఉన్నారు. దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో 6,000 బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తూ ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వేయే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. ఒకళ్ళు మాట్లాడలేదు. ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట, మనందరం పెత్తందారులంట. కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మద్యం? ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? జగనా మనవ ముఖ్యమంత్రి. ఎవడు పెత్తందారి? జగనా మనవ. మీరు అడగండి, ఒక్కొక్క వైసీపీ నాయకుని అడగండి. కొత్తపల్లి భూములు ఇచ్చేసారు రైతాంగం. ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా? ఉపాధి అవకాశాలు వచ్చినాయా? పోని పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా? ఇది కూడా మీరు అడగండి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే. ఎవరిని దోచేసిన సొమ్మది? ఎవరు మాట్లాడాలి దానికి? మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి.